హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్య దేవరలత గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా తెనాలకి చెందిన ఒక గీతాంజలి అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అంటే జగన్ ఎప్పుడైతే తనకి ఇళ్ల స్థలాలు ఇచ్చారో దాన్ని అతని ప్రభుత్వాన్ని పొగుడుతూ జగన్ని పొగుడుతూ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అది కాస్త బాగా వైరల్ అయింది ఒక వీడియో. సో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ కామెంట్స్ని కూడా తట్టుకోలేక తను చనిపోయిందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా బయట నుంచి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇదంతా టీడీపీ వాళ్ళ కుట్రే, వాళ్ళే కావాలని ట్రోలింగ్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఏది ఏమైనా అమ్మాయి చనిపోవటం అనేది బాధాకరమైన విషయమే, ఎందుకంటే చిన్న అమ్మాయి పిల్లలు ఉన్నారని. కానీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ట్రోల్ చేసింది తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు ఎలా అంటారు? ఎవరైనా ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీలకి ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చి ఈ అమ్మాయి దగ్గర బయట తీసుకొని పెట్టి వీళ్ళే ట్రోల్ చేసి సింపతి తీసుకుందాం అనుకున్నారా ఏమో తెలియట్లేదు. కానీ ఆ అమ్మాయికి, ప్రతి మహిళకి కూడా టీడీపీలో ప్రతి వాళ్ళకి కూడా ఎన్నిసార్లు ట్రోల్ చేయబడ్డారు. సో వాళ్ళకి ఏమైనా ఎప్పుడైనా గవర్నమెంట్ తరపున నుంచి కానీ డిపార్ట్మెంట్ తరపున నుంచి కానీ ఏ రోజైనా వాళ్ళకి సహాయం వచ్చిందా? అలా అనుకొని ఉంటే వాళ్ళంతా ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళు? ఎవరు ట్రోల్స్ మూలనైతే చనిపోరండి. వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉందా? సూసైడ్ చేసుకునే అంత బాధ ఉందానంటే ట్రోల్స్ మూలనైతే అయి ఉండదు. ఆ అమ్మాయికి వేరే ఇంకా వేరే సమస్య ఏదైనా ఉండొచ్చు. ఫ్యామిలీలో ఏం డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఒకవేళ వైసీపీ వాళ్ళు ఏమైనా వాళ్ళ ఒత్తిడి ఉందా, ఎందుకంటే పార్టీలో జాయినింగ్స్ ఇట్లాంటివి ఏదైనా ఉండుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ రోజు వచ్చిన పబ్లిసిటీకో ఏం జరిగిందనేది కూడా మనకు తెలియదు. సో ఒక పార్టీ మీద నెపం నెట్టి ఏదో చేద్దాం అనుకోవటం కాదు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలని నువ్వు ఏ రోజు గౌరవించావు? ప్రతి మహిళని ఎంత భయంకరంగా ట్రోల్ చేశారు, ఎంత ఘోరంగా చేశారు. అలా అనుకుని ఉంటే ప్రతి మహిళ ఈరోజు సూసైడ్ చేసుకొని ఉండాల్సిందే. వాసిరెడ్డి పద్మ గారు ఇన్ని రోజులు జరుగుతున్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు. ఈరోజు వచ్చి బయట వచ్చి ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు, అది చేశారంటే సరే ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు జరిగింది అనేది నువ్వు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాలే. కానీ ఊరికే ఏమీ తెలియకుండా వచ్చి చనిపోయింది, చనిపోయిన వెంటనే మీరందరూ తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేశారు, దాని మూలాన్ని సూసైడ్ చేసుకుందని చెప్పటం మటు కరెక్ట్గా అనిపించట్లేదు. ఎందుకంటే ఏం జరిగిందని నిజ నిర్ధారణ కావాలి. సో అలాంటిది ఏమీ జరగకనే మీరు మాట్లాడటం అనేది కూడా పద్ధతిగా లేదు. ఆ వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళు ఇదివరకు ఎందుకు స్పందించలేదు? ఎంతమంది మహిళలని ఎంతమంది దారుణంగా, ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళి వస్తుంటే కూడా అమ్మాయిని వాలంటీర్స్ వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అక్కని ర్యాగ్ చేస్తుంటే ఆడ అడ్డుపడ్డాడని 8వ తరగతి చదువుతున్న కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజుకి రాలేదు. ఆ రోజు వాసిరెడ్డి పద్మ ఎక్కడ తెలియదు. ఇలాంటి గతంలో మనం ఎంతమంది వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, మహిళల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎంత హింసించారు. పార్టీలకు సంబంధం లేదు అక్కడ, పబ్లిక్ని. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ నేను అనట్లేదు, పబ్లిక్ని కూడా అలాగే చేశారు కదా. అలాంటి రోజు కూడా నువ్వు పట్టించుకోలేదు. ఏ రోజు ఆవిడ ఉన్న మహిళా కమిషనర్గా ఉన్న ఏ రోజు కూడా మహిళల గురించి బయట రాలేదు. సో రిజైన్ చేసిన వెంటనే ఈరోజు గుర్తొచ్చింది. నువ్వు గవర్నమెంట్, నువ్వు చైర్మన్గా ఉన్న రోజు నువ్వు ఏ మహిళకి నువ్వు న్యాయం చేసావు? ఎవరికి న్యాయం చేసావు? రోజులు కూడా ఆమె పట్టించుకోలేదు అంటున్నారు. పదవిలో ఉన్న రోజు ఏ రోజు ఏ మహిళకి న్యాయం చేసింది? ఏ మహిళకి న్యాయం చేసింది? ఏమైనా అంటే లక్ష్మీపార్వతి గారిని ఏమైనా అన్నారని, రోజా గారిని ఏమైనా అన్నారని వాళ్ళకి అన్యాయం చేసింది? రోజా గారి గురించి మాట్లాడటం, ఆవిడ్ని ట్రోల్ చేశారు, ఆవిడ్ని ఆవిడ మీద ఆవిడ బాధపడుతున్నారు, ఆవిడ కన్నీళ్లు గార్చారని చెప్పి ఆవిడకి నువ్వు సెక్యూరిటీ, నువ్వు ప్రజల కోసం వచ్చావా, లేకుంటే నువ్వు మినిస్టర్ కోసం నువ్వు పనిచేయక్కి ఆవిడకి సెక్యూరిటీ, ఆవిడకి సెక్యూరిటీ ఆవిడకి ఉంది, గవర్నమెంట్ సెక్యూరిటీ కల్పించింది, కానీ నువ్వు ప్రజలకు చేసింది ఏంటి? అంటే నువ్వు పార్టీ రాజకీయం చేయడానికి పనికొస్తున్నావు కానీ ప్రజాక్షేమం కోసం పనికి రావట్లేదు కదా, అది కరెక్ట్ కాదు. ఆవిడ ఇప్పుడు కాదు, ముందు నుంచే స్పందించి ఉండాలి. ముందు నుంచే ఆవిడ మహిళలకు ఎలాంటి న్యాయం చేశాను, నేను ఆ ప్లేస్లో చైర్మన్ పొజిషన్లో ఉండి, మహిళా కమిషనర్ పొజిషన్లో నేను ఉండి ఏం చేశాననేది ఆవిడ ఆలోచించాలి. అదేం కాకుండా ఈరోజు వచ్చేసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి
వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని అంటుంది. అవును, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత ఈజీగా ట్రోల్ మూలాన సూసైడ్ చేసుకుంటారనేది కూడా నమ్మదగ్గంగా లేదు. ఏం జరిగింది, ఏంటి, ఆ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్సా, సో ఆ అమ్మాయికి ఇంకా వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా కనుక్కొని అప్పుడు మాట్లాడాలి. ఊరికే చనిపోయింది అన్న వెంటనే పార్టీల మీద నెట్టడం కాదు కదా. బయటికి మాత్రం టీడీపీ పార్టీని ఏమీ వస్తుంది కదా మేడం, ఎందుకంటే వాళ్ళే వాళ్ళ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులే కావాలని ట్రోలింగ్ చేశారు బయట, ఇదే ఎక్కువ హల్చల్ అవుతుంది కదా. ట్రోలింగ్ ఎవరు చేశారనేది కనిపెట్టిందా, కనిపెట్టచ్చు కదా. సరే, ట్రోలింగ్ మూలం చనిపోయిందా, లేదు కదా, అది ఇంకా నిర్ధారణ కాలేదు కదా. నువ్వు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏం తేలిందని మీరు తెలుగుదేశం పార్టీలో వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఏం జరగకనే వీళ్ళ మీద నెట్టాల్సిన అవసరం ఏంటి, టీడీపీ వాళ్ళే చేశారు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఏం జరిగింది, వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉందా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎందుకు మూలాన అలాంటి అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, లేకుండా ఉంటే ఈ పార్టీ ఒత్తిడితో మీరేమైనా చేశారా, ఆ అమ్మాయిని ఇప్పుడు సొంత బాబాయినే చంపుకొని సింపతి క్రియేట్ చేసిన వాళ్ళు, ఈ గీతాంజలి లాంటి వాళ్ళు ఒక లెక్క, సొంత బాబాయిని సేమ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎలక్షన్ బిఫోరు వివేకానంద రెడ్డి గారిని చంపి సింపతి క్రియేట్ చేసుకోవాలని చూసారుగా, చేశారు కదా, చేసిన వాళ్ళు గీతాంజలి లాంటి వాళ్ళు ఒక లెక్క, వాళ్ళకి అదేం పట్టదు, వాళ్ళకి కావాల్సింది సింపతి క్రియేట్ చేయటం, అవతల పార్టీ మీద బురద జల్లటం, ఇదే పనిలోనే చేసే పనే. మనకు దానిలో ఇప్పుడు మనకు కొత్తగా కనబడుతుంది వాసిరెడ్డి పద్మ వచ్చి ఇప్పుడు ఏదో ఆవిడ చాలా, ఎవరిని చూసినా ఆవిడ చూస్తే అసలు జాలి పడాలా ఏంటి, ఈవిడిని చూస్తే అంత మహిళల కోసం అంత పాటుపడుతుందా అన్న విధంగా ఉంది. కానీ ఆవిడ ఏ రోజు మహిళల గురించి పట్టించుకుంది, కమిషనర్గా ఉన్న రోజులు ఏ రోజు నువ్వు మహిళల గురించి మాట్లాడలేని మహాలం బావురాలు ఆవిడ, ఈ రోజు వచ్చి ఏదో సింపతి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మేదానికి రెడీగా లేరమ్మా. నువ్వు మీరు వివేకానంద రెడ్డి గారికి ఏం జరిగిందో అదే కూడా జరగండొచ్చు ఈరోజు. సో మీరు సింపతి క్రియేషన్ కోసం ఎవరినైనా ఏదైనా చేస్తారు, ఈ ఎలక్షన్ బిఫోర్ లోపల ఎలక్షన్స్ లోపల ఇంకెంతమంది అవుతారో కూడా తెలియదు. సో అంత దారుణంగా ఉంటుంది ఎలక్షన్ బిఫోర్ లోపల వీళ్ళు వైసీపీ వాళ్ళనే కూడా చంపుకొని సింపతి క్రియేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ అమాయకులు బలైపోతున్నారు కదా. అదే కదా, ఒక పెద్ద పొలిటీషియన్ ఒక ఎంపీ మాజీ ఎంపీ లాంటి వ్యక్తినే చంపిన రోజున సొంత బాబాయ్ లాంటి వాళ్ళని వాళ్ళే చంపుకొని అపోజిషన్ మీద నెట్టాలని చూశారు కదా. సో ఈరోజు అదే వాళ్ళ డాక్టర్ వచ్చి బయట వచ్చి చెప్తుంది కదా, ఎవరు చంపారు ఏం చేశారు అనేది మొత్తం. అదే సేమ్ రేపు పొద్దున ఇవే అన్నీ చేసేదన్నీ వాళ్ళే చేసుకుంటారు, అపోజిషన్ మీద నెట్టడానికి చేసే ప్రయత్నమే ఇది. పొలిటికల్ స్టెంట్ అనేది స్టార్ట్ చేశాడు. సో అది ఎలక్షన్ బిఫోర్ ఉంది కాబట్టి ప్రతి దానిలోనూ సింపతి క్రియేషన్ చేయడానికి, ఎందుకంటే కోడికత్తి కూడా మనం చూసాం కదా, కోడికత్తి సీనుతో ఆ డ్రామా చేశాడు సింపతి క్రియేట్ చేసుకోవటానికి. సేమ్ ఇవన్నీ అలాంటి ప్రాసెస్సే నడుస్తుంది. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అది చేయాలంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్తో అయ్యేది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్తో చేస్తేనే కానీ అది నిజ నిర్ధారణ కాదు. స్టేట్ గవర్నమెంట్ ఏముంది, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒకవేళ వాసిరెడ్డి పద్మ గారు ట్రోలింగ్ చేస్తున్నప్పుడే పట్టించుకుని ఉంటే అమ్మాయి బ్రతుకుండే ఛాన్స్ ఉండేదంటారా. వాసిరెడ్డి పద్మ గారు ఏ మహిళని కూడా ఎప్పుడు ఎక్కడ పట్టించుకోలేదమ్మా. ఆవిడ ఎవ్వరికి మహిళలకి ఎక్కడ పనిచేసిన దాఖలాలే లేదు, ఓన్లీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత పొలిటికల్గా వచ్చి మాట్లాడటానికి రిజైన్ చేస్తానంటుంది కదా, చేసింది చేసిన తర్వాత వచ్చి మాట్లాడుతుందే కానీ అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఏ మహిళల కోసం ఆవిడ వెళ్ళి ఎక్కడైనా వెళ్ళొచ్చిందా, లేదు. ఆవిడ మహిళా కమిషనర్ అని అన్నదానికి రాజకీయ పరంగా పనిచేస్తూ ఉంది అంతేగాని, ఆవిడ మహిళా కమిషనర్గా ఉన్న రోజులు మా మహిళల గురించి ఏ రోజు పట్టించుకోలేదు, ఈరోజు మళ్ళీ పొలిటికల్ స్టంట్ స్టార్ట్ చేశారు అంతే. అలాగే మేడం, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఎప్పుడైతే ట్రోలింగ్కి అమ్మాయి గురవుతుందో అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకుంటే అమ్మాయి బ్రతికే ఛాన్సెస్ ఉండేదా అని నేను అంటా, మీరేమంటారు? ఎప్పుడు కానీ అమ్మ, గవర్నమెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా వైసీపీ ఏ రోజైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ రోజు నుంచే కానీ వాళ్ళ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేసుకొని ఉంటే వాళ్ళు ఎవరిని మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండి వాళ్ళని చనిపోయేటట్టే కానివ్వండి, వాళ్ళని చంపటమే కానివ్వండి, అది ఏ రోజు కూడా విచ్చలవిడితనం దౌర్జన్యం ఇవన్నీ వైసీపీ గవర్నమెంట్ రావటం స్టార్ట్ అయ్యింది.
ఈరోజు కూడా నేను అదే చెప్తున్నాను, వాళ్ళే సింపతి క్రియేషన్ కోసం ఏం చేశారో అనేది వాళ్ళు ఆలోచించాల్సిందే. పబ్లిక్ కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తుంది, ఎందుకంటే సొంత బాబాయినే చంపిన వాళ్ళు ఇలాంటివన్నీ చాలా చేస్తారు. ఇది ఓన్లీ అలాంటి పొలిటికల్ స్టంట్లో భాగంగా ఒకళ్ళని ఈరోజు బలి అయ్యారు. ఇంకా రేపు ఇంకెంతమంత మంది ఉన్నారో కూడా తెలియదు. ఈ ఎలక్షన్ అయ్యే లోపల ఎంతమంది కూడా ఇలా బలి తీసుకుంటారో కూడా మనం చెప్పలేము. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళ కుటుంబానికి 20 లక్షల క్యాష్ కూడా ఇస్తారంటూ కూడా బయటకు అయితే ఒక వార్త వచ్చింది. సో దాని గురించి ముందు వాళ్ళు ఎవరు జరిగింది ఎలా జరిగింది అది ఇంపార్టెంట్ కదా. డబ్బులు ఇచ్చేస్తే అయిపోదు కదా. డబ్బులు ఇచ్చి మీరు మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నానని ఒక సింపతి క్రియేషన్ కార్డ్ వేసుకుంటానికేమో కానీ అది కాదు. ముందు ఆ అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చచ్చిపోయింది, ఇది ఇంపార్టెంట్. ట్రోలింగ్కి అయితే చచ్చిపోయే ఆస్కారమే లేదు, ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తి ఎక్కడో ఏదో అన్నాడు అసలే ఆ మ్యాటర్ వచ్చిందంటే ఎవరైనా ఈవేళ రేపు ధైర్యం కలిగిన అమ్మాయిలే ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వగలుగుతారు. ఆ ధైర్యంతోనే కదా మేడం మీడియాతో మాట్లాడింది. ఆ ధైర్యంతోనే ఆ అమ్మాయి మీడియాతో కూడా మాట్లాడింది. తన ఇదేదో తను చెప్పింది. సో తను ట్రోల్ మూలానో ఇంకో దాని మూలానో చనిపోయిన అమ్మాయి అయితే కాదు, ఇంకా వేరే ఏదో ఉంది, వేరే కారణాలు ఏదో ఉన్నాయి. సో అమ్మాయిని వేరే ఎవరో కాదు కానీ నేను నాకు తెలిసిన వరకే కాదు ప్రజల్లో కానీ అందరికీ ఒక డౌట్ ఏంటంటే సేమ్ ఇదే జరుగుంటుంది. బాబాయ్ విషయంలో ఎలాంటివి జరిగాయో సేమ్ ఈ అమ్మాయిని కూడా అలా పొలిటికల్గా సింపతి క్రియేట్ చేసుకోవటానికి ఎలక్షన్ బిఫోర్ ఇలాంటివి చేశారు. పొలిటికల్ స్టంట్ చేశాడు అదే అనేది అర్థమవుతుంది. అంతేగాని ఆ అమ్మాయి ట్రోలింగ్ అయిందనో అట్లాంటి వాటికి ఎవరూ చనిపోరు అమ్మా. ఈవేళ రేపు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ అమ్మాయికి అంత భయపడేది అయితే మీడియాతో మాట్లాడేది కూడా కాదు, మీడియాతో మాట్లాడేది కూడా కాదు. సో ఇదంతా కావాలని ఎవరో చేసి తెలుగుదేశం మీద నెపడాన్ని నెట్టడం చేస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.